అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులుగా మనం ప్రతి పిల్లవాడికి గుణాత్మక విద్యని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. కనుక మంచి విద్యని అందించాలంటే విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని చక్కగా తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకోవాలంటే విద్యార్థుల్ని నిత్యం పరిశీలిస్తూ ఉండడం, వారిలో ఉన్న భేదాలను, వారిలో ఉన్న లోపాలను, వాళ్ళలో ఉన్న ప్రత్యేకతలను గమనిస్తూ వాటికి అనుగుణంగా మనం బోధనా పద్ధతుల్ని అనుసరించాల్సి ఉంటుంది. నేను అందరికీ ఒకే రకమైన పద్ధతిలో చెప్తాను అంటే వీలు పడదు. ఎందువల్లంటే ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క రకమైన మనస్తత్వాన్ని, ఒక్కొక్క రకమైన అభిరుచిని, ఆసక్తిని కలిగి ఉంటాడు. మిగతా పిల్లలతో పోల్చినట్టయితే భిన్నంగా కూడా కనపడుతుంటారు. కొంతమంది పిల్లలు వేగంగా రెస్పాండ్ అవుతుంటే మరికొన్ని మంది పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాని పిల్లలు ఉంటారు. అంతేకాకుండా దృష్టి లోపం గల పిల్లలు ఉంటుంటారు, వినికిడి లోపం గల పిల్లలు ఉంటుంటారు, చలన వైకల్యం గల పిల్లలు ఉంటారు, మస్తిష్క పక్షవాతం ఉన్న పిల్లలు ఉంటారు. ఇలా రకరకాల పిల్లల్ని మనం తరగతి గదిలో గమనిస్తుంటాం. వీరందరికీ కూడా సరైన విద్యని అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మన మీద ఉంది. మనం మనస్తత్వశాస్త్రాన్ని చదివిన తర్వాత ఒక డాక్టర్ స్టెతస్కోప్ పట్టుకొని ఒక రోగి యొక్క రోగాన్ని ఎట్లా నిర్ధారించగలుగుతాడో మనస్తత్వ శాస్త్రం తెలిసిన ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని అలాగే తెలుసుకొని తదనుగుణంగా పాఠ్యాంశాన్ని బోధించినట్టయితే అద్భుతంగా పాఠ్యాంశ బోధన ఉంటుందనిలో తిరుగులేదు. కనుక ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క భేదాలను గమనించి, ఆ భేదాలని గమనించి దానికి అనుగుణంగా సరైన బోధనా పద్ధతిని అనుసరించడంతో పాటు సరైన గైడెన్స్ను కలిగించడం, సరైన విధంగా తల్లిదండ్రులకు కూడా గైడెన్స్ కలిగించడం ద్వారా మంచి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ విద్యార్థుల్లో వైవిధ్యంగా ఉండే విద్యార్థులు, అంటే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు లేదా పిల్లలు అనే అంశం మీద మనం చర్చించుకోబోతున్నాం. అయితే ప్రత్యేక అవసరాలు గల పిల్లలని ఎవరంటారు? ప్రతి పిల్లవాడు ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడేనా అని మనం గమనించినట్టయితే, మనం తల్లిదండ్రులుగా మన చిన్నపిల్లల్ని గమనించినప్పుడు ఇన్ని నెలలకి నడుస్తాడని, ఇన్ని నెలలకి పాకుతాడని, ఇన్ని నెలలకి మాట్లాడతాడని, ఇన్ని నెలలకి పరిగెడతాడని, ఇలా మనోవిజ్ఞాన శాస్త్రం రకరకాల మైలురాళ్ళు ఉన్నాయి. ఆ మైలురాళ్ళకు అనుగుణంగా పిల్లవాడు ఉన్నాడా లేదా అని మనం గమనించి మావాడు త్వరగా నడకొచ్చిందండి, మావాడు లేటుగా నడకొస్తుంది, మావాడు త్వరగా మాట్లాడలేకపోతున్నాడు అంటూ ఉంటుంటారు. అంటే వీళ్ళేంటంటే రకరకాలుగా ఒక్కొక్కరికి త్వరగా నడక రావడం, త్వరగా మాటలు రావడం, త్వరగా బోర్లా పడడం, అన్ని అంశాలు త్వరగా వస్తుంటే కొంతమందికి బాగా లేట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా వ్యక్తీకరణలో చూసినట్టయితే మానసిక పరంగా కానీ, శారీరక వికాసంలో కానీ, ఉద్వేగ వికాసంలో కానీ, సాంఘిక వికాసంలో కానీ భేదాలు కూడా కనపడుతుంటాయి. ఏ పిల్లల యొక్క శారీరక, మానసిక, ఉద్వేగ అవసరాలు అదే వయసు గల పిల్లల అవసరాల కన్నా భిన్నంగా ఉంటాయో వాళ్లే మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలని అంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఓ మూడు ఫోటోలు చూపిస్తున్నాను మీకు. ముగ్గురు చూసేసరికి ముగ్గురు మేధావులే. అయితే విచిత్రం ఏంటంటే ముగ్గురు కూడా మేధావులైనప్పటికీ ప్రత్యేక అవసరం గల పిల్లలే వీళ్ళు. స్టీఫెన్ హాకిన్స్ మనకందరికీ తెలిసిన వ్యక్తే. అతను ఒక వేలు చూపుడు వేలు తప్ప మిగతాది కదలించలేడు, అయినా అపార మేధావి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను చిన్నప్పటిలో డిస్లెక్సియా అనే వ్యాధితో బాధపడ్డాడు. అతను కూడా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి. అతను ప్రత్యేకంగా బోధించడం వల్ల చక్కగా రాణించడమే కాకుండా ఆయన ప్రపంచంలో అత్యంత మేధావిగా గుర్తించబడ్డాడు. అలాగే లియోనార్డో డావిన్సీ, ఈయన కూడా అంతే. ఆయన చాలా ప్రముఖుడు. ఈయన కూడా డిస్లెక్సియా వంటి ఇబ్బందులు పడ్డాడు. అంటే వీళ్ళందరూ, అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరూ కూడా ఒక ప్రత్యేక అవసరాలు కలిగి ఉండి సరైన విధంగా బోధించినట్టయితే ఉన్నత స్థితికి రాగలరు, వాళ్ళు అత్యున్నత స్థానానికి చేరుకోగలరు అనే ఉద్దేశంతో ఈ ముగ్గురు ఫోటోల్ని మీకు చూపించడం జరిగింది. ఉపాధ్యాయులుగా మనం కేవలం సాధారణంగా ఉన్న పిల్లలకే బోధిస్తూ ఇటువంటి పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రపంచం కొంతమంది మేధావుల్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. కనుక ఉపాధ్యాయులుగా మనం అందరికి కూడా సమాన అవకాశాలు కలిగిస్తూ చక్కగా వారి వైవిధ్యత భేదాలకు అనుగుణంగా బోధిస్తూ
ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వీరు రకరకాలుగా వర్గీకరించబడ్డారు. ఒక వీళ్ళని మానసికంగా వెనుకబడిన వారిని, వినికిడి లోపం గల పిల్లలని, అభ్యసన వైకల్యం గలవారని, దృష్టిలోపం గల పిల్లలని, చలనాత్మక వైకల్యం గల పిల్లలని, ప్రతిభావంతులైన పిల్లలని, అననుకూల వర్గాల పిల్లలని రకరకాల వర్గీకరణలు ఉన్నాయి. ఈ వర్గీకరణలు కూడా ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన వర్గీకరణ చెప్పారు. అందులో డన్ అన్నైతే 12 రకాలుగా ఈ వర్గీకరణని చెప్పడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం ఏం చేస్తామంటే మన పాఠ్యాంశంలో గల అంశాల వరకు పరిమితమై వాటికి ఆ ప్రత్యేక అవసరం గల వ్యక్తి అంటే ఏంటి, ఆ వ్యక్తుల్ని ఎవరిని ఆ వ్యక్తులు అని అంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనే అంశాల గురించి మాత్రం స్థూలంగా చర్చించుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా మానసికంగా వెనుకబడిన వారు. ఈ మానసికంగా వెనుకబడిన వారు అంటే ఎవరు? ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల శ్రద్ధ పర్యవేక్షణ అవసరమవుతాయో వారే మానసికంగా వెనుకబడిన వారు. ఇది బెండా అన్న అతను. మామూలుగా ప్రతి పిల్లవాడు వయసు పెరిగే కొద్దీ తన పనులు తాను చేసుకోగలుగుతుంటాడు. అయితే ఈ ప్రత్యేకంగా మానసికంగా రుగ్మతులు ఉన్నవాళ్ళు అంటే వయసుకు తగ్గ మైల్ స్టోన్స్ అంటాం, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అని ఎలిజబెత్ హెర్లాక్స్ పుస్తకం చూసినప్పటికీ లేదా జీన్ పియాజే చూసినా వీళ్ళందరూ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ చెప్పారు. అనుభవం ద్వారా డాక్టర్లు కూడా ఈ మైల్ స్టోన్ ఇప్పుడు చేరుతారు అంటారు. ఆ మైల్ స్టోన్ చేరిన పిల్లలు స్వతంత్రంగా తమ పనులు తాము చేసుకోగలుగుతారు. అయితే ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు తాను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల శ్రద్ధ పర్యవేక్షణ అవసరమవుతాయో వారిని మానసికంగా వెనుకబడిన వారిని బెండా అనే వ్యక్తి ఆయన చెప్పారు. అలాగే ఒక వ్యక్తి యొక్క మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివితేటలు లేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితే మానసిక వైకల్యం అని చెప్పి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ అని ఉంది. ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ద్వారా అన్ని రకాల వైకల్యాన్ని నిర్వచించడం జరిగింది. వారి ప్రకారం ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివితేటలు లేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితుల్లో మానసిక వైకల్యం అని వారు నిర్వచించారన్నమాట. వీళ్ళని ఎట్లా వర్గీకరించవచ్చు? అందరూ ఒకే రకంగా ఉంటారా? అన్ని రకాల వారు ఒకే రకంగా ఉంటారంటే వీరు ఐక్యూను బట్టి, ప్రజ్ఞాలబ్ధిని బట్టి రకరకాలుగా వర్గీకరించారు. స్వల్ప బుద్ధి మాంద్యులు 50 నుంచి 70 ప్రజ్ఞాలబ్ధి గలవారిని స్వల్ప బుద్ధి మాంద్యుతాన్ని గలవారిని, 35 నుంచి 50 వరకు ప్రజ్ఞాలబ్ధి గలవారిని మిత బుద్ధి మాంద్యులుగాను, 20 నుంచి 35 గలవారిని ఐక్యూ గలవారిని తీవ్రమైన బుద్ధి మాంద్యులు గలవారును, తర్వాత 20 కన్నా లోపలు ఉన్నట్టయితే అతి తీవ్రమైన బుద్ధిమాంద్యత గల వారి కింద వర్గీకరించబడ్డారు. ఈ వర్గీకరణ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరా చేశారన్నమాట. అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ వారు ఉన్నారు. ఈ అమెరికన్ అసోసియేషన్ ఫర్ మెంటల్ డెఫిషియన్సీ వారు వీళ్ళని 3 రకాలుగా వర్గీకరించారు. ఏంటంటే ఎడ్యుకబుల్ మెంటలీ రిటార్డర్ అంటే విద్య నేర్వగల మానసిక రుగ్మత గలవారని, రెండవది ట్రైనబుల్ మెంటలీ రిటార్డ్ అంటే వీళ్ళకి విద్య అనేది అబ్బదు కానీ సార్ ఏదైనా శిక్షణ ఇస్తే నేర్చుకుంటారు, ముఖ్యంగా స్వయం పోషక శిక్షణ అంటే ఈ బుద్ధిమాంద్యత గలవారు తమ పనులు తాము చేసుకోలేరు. ఈ టీఎంఆర్ ట్రైనబుల్ మెంటల్ రిటార్డర్కి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళ బట్టలు వాళ్ళు వేసుకునేలాగా, వాళ్ళ పళ్ళు వాళ్ళు తోముకునేలాగా, అలా వాళ్ళ యొక్క శారీరక శ్రద్ధ వారు తీసుకునేలా శిక్షణ ఇవ్వబడుతుంది. ఇక మూడవ రకం కస్టోడియల్ అంటారు, అంటే ఎవరైనా సంరక్షణలో ఉండవలసిన వాళ్ళు. వీళ్ళ ఐక్యూ 20 లోపులు ఉంటుంది. వీరు ఏ పని చేసుకోలేరు, అన్ని పనులు ఇతరుల మీదే ఆధారపడి ఉంటుంటారన్నమాట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వర్గీకరణ అనేది ఇవ్వబడుతుంది. ఈ బుద్ధి మాంద్యత అనే పదాన్ని ఇటీవల వాడడం మానేసి వీళ్ళు ఏమన్నారంటే మానసిక వైకల్యం అనకుండా మెంటల్లీ ఛాలెంజ్డ్, మానసికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వారు, మానసికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న వారు అనే పదాన్ని ఇప్పుడు తరచుగా ఉపయోగించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇడియాటిక్ సెవెన్స్ అన్నాం మనం, ఎవరైతే 20 లోపల ఐక్యూ ఉందో వాళ్ళు మూడులు అంటాం. మూడులు అంటే ఏమీ చేయలేరు అంటే కొన్ని కొన్ని రీసెర్చ్లో ఇడియాటిక్ సెవెన్స్ అనే వాళ్ళు
అత్యుత్తమమైన ప్రతిభ కొన్ని రంగాల్లో చూపించడంతో వీళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ కాదు, మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటే మానసికంగా వీడిని సవాళ్ళను ఎదుర్కొంటున్న వారి కింద వర్గీకరించడం పిలవడం జరుగుతుంది అన్నమాట. ఈ మానసికంగా వెనుకబడిన వాళ్ళని ఎలా గుర్తించవచ్చు? మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఒక్కో ఈ మానసిక ఎదుగుదల అనేది ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది. అంటే తల్లి పిలిచిన వెంటనే పలకడం, ఏదైనా అడిగితే ఇవ్వడం, ఏదైనా చెప్తే రాయడం, ఏదైనా పనులు తనంతట తాను చేసుకోవడం, ఇలా ఒక ఏజ్ని బట్టి బోర్లా పడే వయసు ఉంటుంది. ఇలా ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్ అని ఉంటాయి. ఎప్పుడైతే విద్యార్థి ఆ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ చేరుకోలేడో ఆ విద్యార్థి మానసికంగా వెనుకబడిన వాడిని గుర్తించవచ్చు అన్నమాట, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక వీడియో గమనిద్దాం. ఈ వీడియోలో ఒక ఐఐటి టీచర్ ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది ఉన్నారమ్మ ఇక్కడ భౌత సెంటర్ లో? ఈ మానసిక వైకల్యం గల పిల్లల్ని ఎలా గుర్తిస్తారు? వాళ్ళని వాళ్ళని ఎవరిని మానసిక వైకల్యం గల పిల్లలు అంటారు? మానసికంగా శారీరకంగా వయసు కన్నా తక్కువ ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వాళ్ళని మానసిక పిల్లలుగా గుర్తిస్తారు. వీళ్ళని ఏ వయసులో గుర్తిస్తారమ్మా? వీళ్ళని 1 ఇయర్లోపు గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ మానసిక వైకల్యాన్ని తొలి దశల్లోనే గుర్తించడం చాలా అవసరం. ఎందువల్లంటే తొలి దశలో గుర్తిస్తే మొదటి నుంచి మనం వారితో పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి సరిగ్గా శిక్షణ ఇవ్వడం ద్వారా వారి మానసిక వైకల్యాన్ని త్వరగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. నేను మా మిత్రుడు ఇంటికి ఒకసారి వెళ్ళాను, వాళ్ళ పిల్లవాడిని గమనించాను. గమనించి, అబ్బాయి మీ అబ్బాయి కొంచెం నెమ్మదిగా ఎవరితో కలవట్లేదు, నెమ్మదిగా ఉంటున్నాడు, ఎవరితో కలవకుండా ఎక్కువ మాట్లాడటం లేదు, ఒకసారి మనస్తత్వ శాస్త్రవేత్తకి ఎవరికైనా చూపిస్తే బాగుంటుందంటే ఆయన ఏమన్నాయంటే, అబ్బాయి నువ్వు సైకాలజిస్ట్వి, నువ్వు అన్ని ఆ దృష్టిలోని చూస్తావు, పిల్లాడు మంచి పిల్లాడే అన్నాడు. చివరికి ఆ పిల్లవాడికి 3-4 ఏళ్ళ వయసు వచ్చిందో స్కూల్లో చేసినప్పుడు ఆ పిల్లవాడి యొక్క డెవలప్మెంట్ మిగతా పిల్లల డెవలప్మెంట్కి తేడా ఉంది. అప్పుడు అతను అన్నాడు, ఆ రోజే మీరు చెప్పినట్టు చేస్తుంటే బాగుంటుంది అని. అలా మానసిక వైకల్యం అనేది 18 ఏళ్ల వయసులోపు ఎప్పుడైనా బయటపడవచ్చు. త్వరగా బయటపడినప్పుడు చిన్నతనంలోనే వాళ్ళని గుర్తించినప్పుడు వాళ్ళకి త్వర త్వరగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ మానసిక వైకల్యం ద్వారా వచ్చే ప్రమాదాలని త్వరగా తగ్గించడానికిను వారికి సరైన శిక్షణ ఇవ్వడానికి మనం చేపట్టవచ్చు అన్నమాట. అమ్మమ్మ అవుతా, నీ పేరేంటి? ఇంకమ్మ బాబుకి ఏంటి ప్రాబ్లం? ఎలా గుర్తించావమ్మా? భౌత సెంటర్కి తీసుకొచ్చారు. ఇక్కడ బాబు వయసు ఎంతమ్మా? మీ ఇంట్లో ఈ అబ్బాయినా ఇంకెవరన్నా ఉన్నారా? వాళ్ళెవరికి ఇటువంటి లోపం లేదు. ఇప్పుడు ఈవిని చూసినట్టయితే మనం తన మనవడి యొక్క వైకల్యాన్ని చిన్నతనంలోనే గుర్తించి తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసినా, తల్లిదండ్రులు వదిలేసినా ఆ పిల్లవాడి పట్ల జాగ్రత్త తీసుకుని ఆ పిల్లవాడిని భవిత సెంటర్ తీసుకొచ్చి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా అంతకుముందు ఆ పిల్లవాడు అసలు మంచం నుంచి కదలకపోవడం, ఇతర పనులన్నీ చేయలేకపోవడం ఉంటే ఈ భవిత సెంటర్కి వచ్చిన తర్వాత ఇక చేయడం మొదలెట్టాడనమాట. ఇక రెండవ రకం ఏంటంటే అభ్యసన వైకల్యత గలవాళ్ళు. అంటే మనం తరగతి గదిలో పిల్లల్ని చూసినట్టయితే మిగతా పది పిల్లలతో పాటు మామూలుగానే చెప్తుంటాం,
చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు త్వరగా గ్రహిస్తుంటారు, కొన్ని విషయాలు గ్రహించిన వారు ఉంటారు. కొంతమంది 201 రాయమంటే 200 రాసి పక్కన ఒకటేస్తుంటారు, 2001 రాయమంటే 2000 అని అంకె వేసి పక్కన ఒకటేస్తారు వాళ్ళకి అన్నమాట. అలాగే కూడికలు చేయడంలో తప్పులు చేస్తుంటారు, తీసివేతలు చేయడంలో తప్పులు చేస్తుంటారు, అక్షరాలను తిరగేసి రాస్తుంటారు. అమ్మ ఆ ఇలా రాయాల్సి వస్తే ఇలా తిరగేసి రాస్తుంటారు, అమ్మ అంటే ఆ అనే అక్షరాన్ని తిరగేసి రాయడం, ఇలా కొన్ని కొన్ని అక్షరాలు పలకడంలో ఇబ్బంది పడడం, తర్వాత మనసులో చెప్పాల్సిన ఆలోచన ఉన్నప్పటికీ చెప్పాల్సిన భాషలో ఏ రకంగా చెప్తే బాగుంటుంది అనే విషయాల్లో వెనుకబడి ఉంటారు. ఇలా వెనుకబడి ఉండాలని ఏమంటారంటే అభ్యసన వైకల్యత గలవారి కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నాడీ వ్యవస్థ అసమగ్ర పనితనం వల్ల వినడం, చదవడం, ఆలోచించడం, తర్కించడం, గణిత సంబంధమైన సామర్థ్యాలను పొందడంలోనూ ఉపయోగించడంలోనూ వెనకబడి ఉండడమే అభ్యసన వైకల్యం. అంటే అభ్యసన వైకల్యం అంటే ఏదో ఒక అంశానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఐన్స్టీన్ కూడా అభ్యసన వైకల్యంతో బాధపడ్డాడు, ఆయనకి డిస్లెక్సియా అనే ఇబ్బంది ఉందన్నమాట. ఇలా గణిత సంబంధమైన ఉంది, భాషను ఉపయోగించడంలో, భాషని రాయడంలో, గణితం చేయడంలోనూ, తార్కికంగా ఆలోచించడంలో కూడా ఇలా వెనుకబడి ఉండాలని అభ్యసన వైకల్యం అని చెప్పి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్లో నిర్వచించారన్నమాట అండి. వీళ్ళని రకరకాలుగా వర్గీకరించవచ్చు. వీళ్ళు డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్క్యాల్క్యులియా, రీవిజువలైజేషన్ మొదలైన సమస్యలన్నీ కూడా వీళ్ళు ఉంటాయి. డిస్లెక్సియా అంటే లెక్సియా అంటే పఠనం, వీళ్ళు పఠనపరమైన లోపాలని కలిగి ఉంటారు. అలాగే డిస్గ్రాఫియా, గ్రాఫియా అంటే రాయడం, వీళ్ళు రాతపరమైన లోపాలను కలిగి ఉండి ఏదైనా రాయడంలో, చూసి రాయడంలో కానీ విని రాయడంలో కానీ ఇబ్బంది పడుతుంటారు. డిస్ఫేసియా, ఫేసియా అంటే భాషణము, అంటే భాషణం అంటే భాషాపరమైన లోపం, భాషను సరిగ్గా ఉపయోగించడంలోనూ, సరైన పదాలను ఉపయోగించి రాయడంలోనూ, సరైన పదాలను ఉపయోగించి మాట్లాడడంలోనూ, అవగాహన చేసుకోవడంలో కూడా ఈ డిస్ఫేసియా అన్న వాళ్ళు లోపాన్ని కలిగి ఉంటారు. ఇక డిస్క్యాల్క్యులియా, క్యాల్క్యులియా అంటే క్యాల్కులేషన్స్, అంటే గణితపరమైన వైకల్యాన్ని కలిగి ఉండి 21 ఏమంటే 12 వేయడం, అంటే అంకెని తిప్పేస్తుంటారు, అంకెని తిరిగేసి వేయడం, కూడికలు చేసినప్పుడు ఒకట్ల పదుల స్థానం క్యారీ చేసేవి, స్టోరీ సమ్స్ ఉంటే ఇవేమీ చేయలేకపోవడం, రాతపూర్వకంగా ఉన్న లెక్కల్ని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా 2 అంటే 2 వస్తువులు, 5 అంటే 5 వస్తువులు అని తెలుసుకోకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ డిస్క్యాల్క్యులియా అనే వారిలో ఉంటాయన్నమాట. తర్వాత దృష్టిలోపం గల పిల్లలు. ఈ దృష్టిలోపం గల పిల్లలు అంటే సాధారణంగా తరగతి గదిలో మనం గమనించినట్టయితే కొంతమంది పిల్లలకి అద్దాలు పెట్టుకుని వస్తుంటారు, కళ్ళద్దాలు. వీళ్ళందరూ కూడా పాక్షిక దృష్టిలోపం గల పిల్లలుగా మనం చెప్పచ్చు. మరి కొంత పిల్లలు అసలు ఏమీ కనపడకుండా ఉంటారు, వాళ్ళని పూర్తి దృష్టిలోపం గల పిల్లలుగా చెప్తారు. అయితే ఈ దృష్టిలోపం గల పిల్లలు అనేది వాళ్ళు ఎవరు అంటే, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది అంధత్వం అనే దాన్ని నిర్వచించింది. ఇది ఈ నిర్వచనాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటుంటాం. వీళ్ళ ప్రకారం పూర్తిగా దృష్టిలోపం కనపడడం కలిగి ఉండడం అంటే అసలు ఏమీ కనపడదు, పూర్తిగా దృష్టిలోపం కలిగి ఉండడం. రెండవది, దృష్టి స్పష్టత గరిష్ట సవరణల తర్వాత 6/60 కన్నా తక్కువగా ఉండడం. 6/60 అంటే మన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్టయితే ఒక చార్ట్ చూపిస్తాడు, ఆ చార్ట్లో చదివించినప్పుడు 6/60 అంటే అర్థం ఏంటంటే మామూలు వ్యక్తి 60 మీటర్ల దూరంలో నుంచి చదవగలిగింది, వీడు 6 మీటర్ల దూరం నుంచి మాత్రమే చదవగలుగుతున్నాడు అన్నమాట. అందువలన ఈ దాన్ని దృష్టి స్పష్టత అంటారన్నమాట. 6/6 అంటే నార్మల్ అంటాం, అంటే 6 మీటర్ల దూరం నుంచి మామూలు వ్యక్తి చదవగలిగేది, వీడు కూడా 6 మీటర్ల దూరం నుంచే చదవగలిగితే సరైన దృష్టి ఉందని. 6/60 కన్నా తక్కువగా ఉండినట్టయితే అతన్ని దృష్టిలోపం గల వారి కింద పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ చెప్తుంది. ఇంకా దృష్టి క్షేత్ర కోణం 20 డిగ్రీలు అంతకన్నా తక్కువగా ఉండడం. మన దృష్టి క్షేత్ర కోణం అంటే మామూలుగా ఎదురుగా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని కన్ను తిప్పకుండా ఇలా చూసినట్టయితే ఓ 180 డిగ్రీల 90 డిగ్రీల ద్వారా కనబడుతుంది. అది ఇటు 90 ఇటు 90 డిగ్రీలు, మొత్తం 180 డిగ్రీల ద్వారా విజన్ కనపడుతుంది. కానీ వాళ్ళకేంటంటే 20 డిగ్రీల కన్నా ఎక్కువ దూరం తక్కువ ఉందనుకోండి,
ఆ దృష్టి క్షేత్రం తక్కువగా ఉంటే వాళ్ళు కూడా దృష్టి లోపం కలవారుగా గుర్తించింది. క్షీణ దృష్టిని కలిగి ఉండడం, కొంతమందికి మొదట్లో బాగానే ఉంటుంది దృష్టి, రాను రాను వయసు పెరిగే కొలిది ఆ దృష్టి అనేది తగ్గిపోతూ చివరికి పూర్తిగా బ్లైండ్ అయిపోతారు. ఇలా ఈ నాలుగు రకాల అంశాలు ఉన్న వాళ్ళని దృష్టి లోపం గలవారి కింద మన ప్రెసెన్స్ విత్ రిజిబిలిటీ యాక్ట్ చెప్తారు. ఇదే కాకుండా చాలా రకాల వర్గీకరణలు ఉన్నాయి. కెర్బీ అన్న అతను ఏంటంటే, మామూలుగా జనరల్గా కనపడే దోషాలు, కెర్బీ అన్న అతను ఏం చెప్పాడంటే రెండు రకాల దోషాలు ఉంటాయి. ఒకటి వక్రీభవన లోపం. వక్రీభవన లోపం అంటే కంటి కటకంలో లోపం అన్నమాట. మనం మామూలుగా హస్వదృష్టి అని దీర్ఘదృష్టి అని చెప్పుకుంటుంటాం. ఆ హస్వదృష్టి దీర్ఘదృష్టి అంటే దగ్గర దృష్టిని కలిగి ఉండడం, దూరదృష్టిని కలిగి ఉండడం, ఇది వక్రీభవన లోపం కింద చెప్తే. రెండవది ఏం చెప్పాడంటే అతను కండరాల పనితీరులో లోపం. ఈ కంటి కండరాల పనితీరులో లోపం వల్ల ఈ కనుగుడ్లు అటు ఇటు జరిగి మనం స్ట్రాబిస్నస్ అంటాం, అంటే మెల్లకన్ను అనేది రావడం జరుగుతుంది. మెల్లకన్ను వాళ్ళు కూడా రీడింగ్ ఎబిలిటీలో కాస్త తేడా ఉండే అవకాశం ఉంది. ఇవే కాకుండా కలర్ బ్లైండ్నెస్ అని, ఇక కంటి నీటి కాసులు రావడం, ఇలాంటివన్నీ కూడా దృష్టిపరమైన లోపాలే. మరి ఎలా గుర్తిస్తారు? ఏ లోపాన్నైనా త్వరగా గుర్తించడం మంచిది. అయితే ఈ దృష్టి లోపాన్ని చిన్నపిల్లలో గుర్తించడం కష్టం. ఎందువల్లంటే బాగా చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి మనం ఒక రాటి లాలి ఒక గిలక ఆడించినప్పుడు ఆ గిలక శబ్దాన్ని విని వాడు నవ్వుతుంటారు తప్ప గిలకని చూసి నవ్వడు. రంగురంగుల వస్తువులు తీసుకెళ్లి వాళ్ళు ఆడిస్తుంటారు, ఆడించినప్పుడు ఆ పిల్లవాడు నవ్వుతుంటే అన్నీ బాగానే ఉన్నాయనుకుంటాం, కానీ ఆ శబ్దాన్ని విని రెస్పాండ్ అవుతాడు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎదురుగొన్న వాళ్ళని గొంతును బట్టి గుర్తించడం తప్ప మనిషిని బట్టి గుర్తించకపోతే ఓహో ఇతనికి దృష్టి లోపం ఉంది, లేకపోతే ఈ అమ్మాయికి లేకపోతే పాపకి దృష్టి లోపం ఉంది అని గమనిస్తారన్నమాట. చూడండి, నీ పేరేంటి బాబు? నువ్వేం చదువుతున్నావు? నీకు కళ్ళద్దాలు ఏ క్లాస్లో వేశారు? ఫస్ట్ క్లాస్లో నీకు కళ్ళు కనపట్టలేదని ఎట్లా తెలిసింది? ఇప్పుడు బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ దృష్టి లోపం గల పిల్లలు అని మొట్టమొదటే మనం గుర్తించినట్లయితే చక్కగా వాళ్ళని కనుక్కొని వాళ్ళకి సరిగ్గా పరిష్కారం చూపించవచ్చు. ఈ దృష్టి లోపం గల పిల్లల్ని మనం గమనించినట్టయితే తరగతి గదిలో వాళ్ళు కళ్ళు ఎక్కువగా నులుముకోవడం, పక్క వాళ్ళ పిల్లల్లో నోట్స్ రాసుకోవడం, నోట్స్లన్నీ అసంపూర్తిగా ఉంటుంటాయి. ఎందుకు కారణం అంటే కారణం చెప్పరు, బోర్డు మీద చూడకుండా వాళ్ళు ఏమో పక్క వాళ్ళ దృష్టిలో రాసుకుంటారు, పక్కవాడు ఆపేస్తే వీడు కూడా రాయడం మానేస్తుంటాడు. తర్వాత తరచుగా తలనొప్పితో బాధపడడం, వీలైనంత వరకు విడిగా ఉండడానికి ప్రయత్నించడం, ఎవరు తోడు లేకుండా బయటికి వెళ్ళకుండా ఉండడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. చేసినప్పుడు ఆ పిల్లవాడు ఒక్కొక్కరికి కళ్ళు ఉబ్బి ఉంటాయి, కళ్ళు పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి, ఇలా వచ్చినప్పుడు కంటి నుంచి నీరు కారుతుంటాయి. ఇలా వచ్చినప్పుడు ఈ పిల్లవాడికి దృష్టి లోపం ఉందన్నమాట అని గమనించి ఆ దృష్టి లోపాన్ని ముందే గమనించాలి. నేను ఒక అమ్మాయిని 8th class పిల్లల అమ్మాయి నోట్స్ రాయట్లేదు, నోట్స్ రాయకపోతుంటే టీచరు అక్కడ మందలించడం జరుగుతుంది రోజు. నేను మామూలుగా క్యాజువల్గా స్కూల్ విజిట్కి వెళ్ళినట్టు, ఏం మా రాయట్లేదు నువ్వు అంటే బోర్డు మీద ఉంటే కనపట్టలేదండి అన్నారు. మనకు ఐఈడీ క్యాంప్ వెళ్ళినప్పుడు అమ్మాయికి తీసుకెళ్ళి కంటి పరీక్ష చేస్తే అమ్మాయికి చాలా ఎక్కువ దృష్టి లోపం ఉందన్నమాట. కనుక ఉపాధ్యాయులు పిల్లలు నోట్సులు రాయట్లేదు అంటే దానికి సరైన కారణం తెలుసుకోవాలి. కళ్ళు కనపడక పక్క వాళ్ళ నుంచి రాస్తున్నారా, కళ్ళు నలుపుకుంటున్నారా, పదాలు రాయడంలో తప్పులు రాస్తున్నారు, అక్షరాలు ఒత్తులు కనపడదు, పైకి పెద్ద అక్షరం కనపడి చిన్న ఒత్తు కనపడదు, ఒత్తులు రాయకపోతే తెలుగు రాదనుకోకుండా ఇంగ్లీష్ స్పెల్లింగ్లు రావనుకోకుండా వాళ్ళకి గల కారణం దృష్టి లోపం ఏమని గమనించి వాళ్ళు ఏం చేయాలంటే సరైన చర్యని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్నెలెన్స్ చార్ట్ అనేది కూడా తరగతి గదిలో మనకి ఈ స్నెలెన్స్ చార్ట్ అంటారు. ఈ చార్ట్ ద్వారా కూడా మనం దృష్టి లోపాన్ని కనుక్కోవచ్చు. అయితే ఈ స్నెలెన్స్ చార్ట్ అనేది దూరదృష్టిని అంటే 6 మీటర్ల దూరం నుంచి కొలుస్తుంది, దూరదృష్టిని మాత్రమే కొలుస్తుంది తప్ప పిల్లలకి అవసరమైన 30 సెంటీమీటర్ దూరం నుంచి చదువుతారు పిల్లలు. ఆ 30 సెంటీమీటర్ దూరంలో ఉన్న చదవడానికి ఈ స్నెలెన్స్ చార్ట్ పనికిరాదు. కనుక దానికి వేరే రకమైన పరీక్షలు ఉంటాయి, ఆర్థోరేటర్ పరీక్ష అని, ఇంపిడెన్సీ ఆడియోమెట్రీ అని, ఆడియోమెట్రిక్ టెస్ట్ సారీ
ఇలా దృష్టి పరీక్ష దృష్టికి సంబంధించిన ఇతర కంప్యూటర్ పరీక్షలు వచ్చాయి. కంప్యూటర్ పరీక్షల్ని చేయడం ద్వారా వాళ్ళని దృష్టి లోపం ఉన్న వాళ్ళుగా గమనించవచ్చు. వీళ్ళకి బ్రెయిలీ లిపి అనేది ఉపయోగించి పాఠాలు కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత వినికిడి లోపం గల పిల్లలు, వినికిడి లోపం గల పిల్లలు అంటే ఎవరికైతే సామాజికంగా సమాజంలో సామాజికంగా మామూలు జీవనం గడపడానికి కావలసిన వినికిడి శక్తి ఉండదో వాళ్ళనే మనం వినికిడి లోపం గల పిల్లలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే వినికిడి బాగా ఉన్న చెవిలో సంభాషణల పౌనఃపున్యం లోపం 60 లేదా అంతకన్నా ఎక్కువ డెసిబెల్స్గా ఉంటే దాన్ని వినికిడి లోపంగా చెప్తారన్నమాట. బాగా వినికిడి బాగా ఉన్న చెవిలో సంభాషణ పౌనఃపున్య లోపం 60 డెసిబెల్స్ లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే వినికిడి లోపం ఉన్నవారుగా గుర్తిస్తారన్నమాట. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పిల్లవాడు ఆ అమ్మాయి బాగా అల్లరి చేస్తుంది, అల్లరి చేస్తే అల్లరి భరించలేక తల్లికి చెవులు మూసుకుంటే ఈ పిల్లవాడు మాత్రం ఏమీ పట్టనట్టుగా ఆడుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆ పిల్లవాడికి వినపట్టడం లేదన్నమాట. పక్కన పెద్ద పెద్ద శబ్దాలైనా తల్లి మాటలు వినపడిపోయినా తల్లిదండ్రులు మాట్లాడిన గట్టిగా అరుచుకున్నప్పుడు వినపడిపోయినా దీనికి చూడాలన్నమాట. సాధారణంగా దీన్ని తల్లిదండ్రులు చిన్న వయసులోనే గుర్తించవచ్చు. దీన్ని గుర్తించడానికి వినికిడి లోపం గల పిల్లల లక్షణాలు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? సాధారణంగా వినికిడి లోపం ఉన్న పిల్లలు అంటే మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుని తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సాధారణంగా భాష అనేది వినడం ద్వారా వస్తుంది, కానీ వీరికి ఆ వినికిడి లోపం ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ భాషను నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు ఏదైనా భాషను ఉపయోగించాల్సిన సమయం వచ్చినప్పుడు తడబడుతూ ఉంటారు. అదేవిధంగా ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండడము, సాధారణంగా పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఆ వొకాబులరీ పదకోశం అనేది పెరుగుతూ ఉంటుంది, కానీ వీళ్ళు తక్కువ పదాలను వినడం జరుగుతుంది కాబట్టి వీళ్ళలో పదకోశం అనేది అంతగా అభివృద్ధి చెందదు. అంతేకాకుండా వీరు సాధారణంగా ఇతరులతో కలవడానికి అంతగా ఇష్టపడరు, ఎప్పుడూ దూరంగా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ మాట్లాడే ఆ స్థాయి మీద వాళ్ళకి సరైనటువంటి ఆ పట్టు ఉండక మాట్లాడితే ఎక్కువ పెద్దగా మాట్లాడటము లేదా చిన్నగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వినికిడి లోపంలో చాలా రకాలు ఉన్నాయి, ఆ లోపాలని కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ వినికిడి లోపం 26 నుంచి 40 డెసిబెల్స్ ఉన్నట్టయితే దాన్ని తక్కువ వినికిడి లోపంగా పిలుస్తారు. అలాగే 41 నుంచి 55 డెసిబెల్స్ లోపం ఉన్నట్టయితే మిత వినికిడి లోపం అంటారు. 56 నుంచి 70 డెసిబెల్స్ వినికిడి లోపం ఉంటే మిత తీవ్ర వినికిడి లోపం అంటారు. 71 నుంచి 90 డెసిబెల్స్ లోపం ఉంటే తీవ్రమైన వినికిడి లోపం అనేది ఉన్నట్టనమాట. వినికిడి లోపం మామూలుగా 60 డెసిబెల్స్ లేదా లోపల ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా వీళ్ళకి వినికిడి యంత్రాల ద్వారా వాళ్ళకి బోధన చేయడం జరుగుతుంది. ఈ 70 డెసిబెల్స్ కానీ అంతకన్నా ఎక్కువ వినికిడి లోపం ఉన్నప్పుడు ఈ వినికిడి యంత్రాలు అనేవి పనిచేయవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆ వాళ్ళకి వినికిడి యంత్రాలు కాకుండా వేరే భాష ద్వారా నేర్పాలన్నమాట. ఈ వినికిడి లోపాన్ని కూడా చిన్నప్పుడే గుర్తించి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలన్నమాట. లేకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు మాటలు వినడం కన్నా ముఖ కవళికలు పరిశీలించడం సైగలకి అలవాటు పడడం చేస్తుంటారు. ఎవరైతే 60 డెసిబెల్స్ లోపలుండి వినికిడి లోపం వినికిడి యంత్రాల ద్వారా వాళ్ళు నేర్చుకోగలుగుతారో వాళ్ళకి మొట్టమొదటే గుర్తించి వాళ్ళకి వినడం అలవాటు చేయాలి. వీళ్ళకి ఓరల్ థెరపీ అని రకరకాల థెరపీస్ ఉన్నాయి, ఆ థెరపీస్ ద్వారా వీళ్ళు వినికిడి అలవాటు చేస్తారు. ఈ వినికిడి యంత్రాలు పనిచేయని వారికి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు సైన్ లాంగ్వేజ్ అనేది నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు 91 డెసిబెల్స్ అయినా ఎక్కువ ఉంటే అసలు వినికిడి యంత్రాలు ఏ పద్ధతి కూడా పనిచేయవు అన్నమాట. వీళ్ళకి పిల్లల్లో ఈ వినికిడి లోపాన్ని ఏ రకంగా గుర్తిస్తారు? నిజానికి పిల్లల్లో ఉన్నటువంటి వినికిడి లోపాన్ని మనం చిన్న వయసులోనే గుర్తించవచ్చు. ఉదాహరణకు 3 నెలల్లోపు వయసున్న పిల్లలు కనుక 3 అడుగుల దూరం నుంచి వచ్చే చిన్న చిన్న శబ్దాలకు ఉలిక్ పడకపోవడం, అంటే ఏదైనా వస్తువులు పడినప్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఉలిక్ పడకపోవడం కనుక జరిగినట్లయితే వారికి వినికిడి లోపం ఉందా లేదా అని మనం ఒకసారి గమనించాలి. అదేవిధంగా 3 నుంచి 6 నెలల వయసులోపు ఉన్నటువంటి పిల్లలు కనుక
తల్లి వాళ్ళని పిలిచినప్పుడు చిన్న చిన్న శబ్దాలతో జవాబు ఇవ్వకపోవడం, అలాగే 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు వాళ్ళని పేరుతో పిలిస్తే పలకపోవడం, ఇలాంటి లక్షణాలు కనుక వారిలో కనిపిస్తే వారిలో వినికి లోపం ఉందేమో అని ఒకసారి మనం గమనించాలి. అదేవిధంగా ప్రాథమిక స్థాయికి వచ్చేసరికి పిల్లలు 6 సంవత్సరాల ఆ పైన తరగతి గదిలో సరైనటువంటి ఆ శ్రద్ధ చూపించకపోవడము, టీచర్స్ ఒకలాంటి ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు వేరేగా సమాధానం చెప్పడం, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడం, ఇలాంటి లక్షణాలు కనుక మన పిల్లల్లో కనపడినట్లయితే వారిలో వినికి లోపం ఉన్నదేమో అని ఒకసారి గమనించవచ్చు మనం. తర్వాత వీళ్ళు గుర్తించడానికి అధిక సంక్లిష్ట రిజిస్టర్ అని ఉంటుంది. ఈ అధిక సంక్లిష్ట రిజిస్టర్ అంటే ఏంటంటే, ఇది తల్లిదండ్రులు నింపుతారు. ఇందులో ఎన్ని నెలల వయసులో పిల్లవాడు ఏ రకమైన శబ్దానికి ఎలా రెస్పాండ్ అవుతాడని ఉంటుంది. అందులో ఒక్కొక్క ప్రశ్నని తల్లి చూసి ఇన్ని నెలల్లో ఇంత దూరం నుంచి తల్లి మాట్లాడితే అటువైపు తల తిప్పుతున్నాడా లేదా, గట్టిగా మాట్లాడితే ఉలిక్కి పడుతున్నాడా లేదా, ఇలాంటి ప్రశ్నలు ఏ ప్రశ్నకైనా అవును అనే సమాధానం వచ్చినట్టయితే అతనికి లేదా ఆ పిల్లవాడికి ఆ పిల్లకి అమ్మాయికి ఈ లోపం ఉన్నట్టుగా చెప్పచ్చు. అంతేకాకుండా ఈ వినికిడి పరీక్షలు చేయడం ద్వారా కూడా మనం ఆ పిల్లల యొక్క వినికిడి లోపానికి ముందుగా గమనించి సరైన శిక్షణ ఇవ్వడానికి పనిచేస్తుంది. అలాగే వీళ్ళకి నేర్పే సైన్ లాంగ్వేజ్ అని చెప్పాం. సైన్ లాంగ్వేజ్లో రకరకాల అంశం వేళ్ళని రకరకాలుగా పెట్టడం ద్వారా ఈ సైన్ లాంగ్వేజ్ అనేది సంజ్ఞా భాష అనేది వాళ్ళకి ఉపయోగపడి సంజ్ఞా భాష ద్వారా వాళ్ళకి ఎవరైతే పూర్తిగా వినపడలేదో వాళ్ళని సంజ్ఞా భాషగా చెప్తాం అన్నమాట మనం. తర్వాత చలనాత్మక వైకల్యం గల పిల్లలు, వీళ్ళని చిల్డ్రన్స్ విత్ లోకోమోటార్ డిజబిలిటీస్ అంటాం. మనం పిల్లల్ని తరగతి గదిలో చూసినప్పుడు కొంతమంది పిల్లలు అంగవైకల్యాన్ని కలిగి ఉండడం లేదా పోలియో లాంటివి కలిగి ఉండడం, ఇంకా గట్టిగా సెరిబ్రల్ పల్సీ అని ఉంటుంది, ఈ సెరిబ్రల్ పల్సీ లాంటివి కలిగి ఉండడం, ఇలాంటి లోపాలు ఉన్న వాళ్ళని చలనాత్మక వైకల్యం గల పిల్లలు అని ఉంటారు. ఈ చలనాత్మక వైకల్యం గల పిల్లల్ని మనం ఏ విధంగా నిర్వచిస్తామంటే, చట్టబద్ధంగా చలనాత్మక వైకల్యం అనేది పిల్లవాడి విద్యా సంబంధమైన నిష్పాదనని ప్రతికూలంగా ప్రభావితం చేసే తీవ్ర చలనాత్మక బలహీనతగా చెప్పచ్చు అనమాట. తీవ్ర చలనాత్మక బలహీనతగా చెప్పచ్చు. ఇటువంటి పిల్లలు న్యూనతాభావాలు ఉంటాయి కనుక ఆ న్యూనతాభావాలు సరిచేసుకొని ఆ న్యూనతాభావాలు ఇబ్బంది పడకుండా మిగతా పిల్లల్లో కలిసేట్లా చేయాలన్నమాట. ఈ లేనప్పుడు ఏంటంటే మిగతా పిల్లలు దూరంగా కూర్చోపెట్టడం, చిన్నప్పుడు కూడా సెరిబ్రల్ పల్సీ వచ్చిన వాళ్ళకి చిన్నప్పుడే గమనించి మనం సరైన ఫిజియోథెరపీ ఇస్తే కొంతవరకు అవయవాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లవాడు పూర్తిగా అవయవాన్ని ఉపయోగించడం మానేస్తాడు, దానివల్ల పూర్తిగా వైకల్యం అనేది తరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ తర్వాత ప్రతిభావంతులు, తరగతి గదిలో మనం రకరకాల పిల్లలతో పాటు ప్రతిభావంతులు కూడా చూస్తుంటాం. ప్రతిభావంతులు అంటే వీళ్ళని కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అలా ఎందుకన్నారంటే, మామూలు పిల్లల్లాగా వీళ్ళకి బోధించినట్టయితే వీటికి త్వరగా అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మిగతా విషయాలు అలర్ట్ చేయడానికి తయారవుతుంది. పిల్లవాడు అలర్ చేస్తున్నాడు అంటే, ఒక ఆయన అన్నాడు పిల్లవాడు అల్లర్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి సామర్థ్యానికి ఆసక్తికి తగిన పనులు ఇవ్వట్లేదు అని. పిల్లలు చాలా ప్రతిభావంతులైన ఉంటారు. గాస్ అనే గణిత శాస్త్రవేత్తని ఉపాధ్యాయుడు ఏం చెప్పాడు, తరగతి గదిలో ఎక్కువ మంది పిల్లలు అల్లరి చేయకుండా ఉంచడానికి 1 నుంచి 100 అంకెలు వేసుకుని కూడుకొని రండిరా అన్నాడు. కూడుకొని రండిరా అంటే మిగతా వాళ్ళందరూ చాలాసేపు చేస్తే 52 నిమిషాలు వచ్చాడు. ఏమిటో ఎలా రాగలిగావు అంటే 1 నుంచి 100 వేసుకున్నానండి, 100 నుంచి 1 రివర్స్ వేసుకున్నానండి, ప్రతిదాన్ని కలిపితే ప్రతిదీ 101 వచ్చింది, ఎన్ని 101లు ఉన్నాయంటే 100 101లు ఉన్నాయి, దాంట్లో సగం చేశానండి అన్నాడు. అటువంటి ప్రతిభావంతమైన పిల్లవాడికి మామూలు పాఠంలా చెప్పినట్టయితే ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఇలాంటి ప్రతిభావంతులైన పిల్లలకి కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ప్రతిభావంతులైన ఎవరినంటారు? రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి 140 కానీ అంతకన్నా ఎక్కువ గలవారిని ప్రతిభావంతులుగా పిలుస్తారన్నమాట. ఐక్యూ టెస్ట్ చేస్తే 140 కన్నా ఎక్కువ ఉండాలి. ఇంకో రకమైన నిర్వచనంలో ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచే వారిని ప్రతిభావంతులని మనం అనవచ్చు అనమాట. ప్రతిభావంతులు అనేవాళ్ళు ఏదో రకంగా ప్రత్యేకమైన పని నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అది కేవలం చదువులోనే అక్కర్లేదు, కొత్త విషయాలను కనుగొనడంలో కానీ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయడంలో కానీ ఏదైనా విషయ సేకరణ చేయమన్నప్పుడు మిగతా వాళ్ళకన్నా భిన్నంగా చేయడం కానీ త్వరగా చేయడం కానీ
ఆలోచన విధానంలో విభిన్న ఆలోచన విభిన్న ఆలోచన అంటే ఇప్పుడు రామ శ్రీనివాస రామానుజన్ హార్డీ ఉన్నారు. ఆ శ్రీనివాస రామానుజన్ తీసుకెళ్లిన కార్ నెంబరు 1729 అనుకుంటా. ఆ నెంబర్ని హార్డీ ఏమో మామూలు నెంబర్ అంటే అది మామూలు నెంబర్ కాదు, అది రెండు గణాల మొత్తంగా రెండు రకాలుగా రాయవలసిన రాయగలిగిన అతి చిన్న సంఖ్యలో ఒకటి అని చెప్పాడనమాట. హలో 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 వినయ్ చెప్పండి. నేను సుబ్బారావు సార్, ఒంగోలు నుంచి. మన స్టూడెంట్స్ నీతో మాట్లాడతారంట వినయ్, క్వశ్చన్ వేస్తున్నారు. అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పమ్మా. ఐఎమ్ ఫ్రమ్ డైట్ మైనంపాడు సార్. ఓకే. హలో చెప్పమ్మా. సాధారణ సాధారణ పిల్లల్ని ఈ వైకల్యం ఉన్న పిల్లలతో కూర్చోబెడితే వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏం ఉండదమ్మా, విడిగా పెడితేనే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంతకుముందు ప్రత్యేక తరగతి అని సమ్మిళిత తరగతి అని ఉండేది. ప్రత్యేక తరగతిలోనే కూర్చోబెట్టడం వల్ల ఒకే రకమైన వైకల్యం ఉన్న, ఉదాహరణకి మానసిక వైకల్యం ఉన్న పిల్లలందరినీ ఒకచోటు చూపించారనుకోండి, మనం చాలా విషయాల్ని పరిశీలన ద్వారా నేర్చుకుంటాం. ఆ పిల్లలు కూడా మిగతా మానసిక వైకల్యం గల పిల్లల్ని గమనించడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అదే లక్షణాలను అవలంబించుకుంటారు తప్ప మంచి లక్షణాలు అలవరచుకోరన్నమాట. అందుకని అటువంటి పిల్లల్ని మామూలు పాఠశాలలో చేర్చినప్పుడు వీళ్ళ అబ్జర్వేషన్ మామూలు పిల్లలతో ఉంటుంది కనుక కొంతవరకు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అందరి పిల్లల్ని కూడా మామూలు స్కూల్లో చేర్చడానికి కుదరదు. ఎవరైతే మామూలు తరగతితో బోధనతో పాటు ప్రత్యేక టీచర్ తాలూకా సహకారం వల్ల అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి మాత్రమే ఆ విషయం కుదురుతుందమ్మా. ఇంకేమైనా ఉందమ్మా? హలో సార్. ఓకే హలో, చెప్పండి, గట్టిగా చెప్పండి సార్. అంటే ఇప్పుడు టీచర్స్ కి అదే ఇలా పిల్లల్ని వైకల్యం పిల్లలతో కూర్చోబెడతాం, దానికోసం టీచర్స్ ఏమైనా చేయగలరా? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమ్మా. హలో హలో సార్, అంటే ఇప్పుడు సాధారణ పిల్లల్ని వైకల్యం కలిగిన పిల్లలతో కూర్చోబెట్టినప్పుడు టీచర్స్ చేయగలరా? టీచర్స్ సంబంధించి ఏం చేయగలంటావా? టీచర్స్ సంబంధించి ఏం చేయగలంటే, మామూలుగా నువ్వు డిఎడ్ విద్యార్థి కదమ్మా, నువ్వు డిఎడ్ విద్యార్థిలో ఫోర్త్ పేపర్లో సమ్మిళిత విద్య అనే పుస్తకం ఉంటుంది. ఆ సమ్మిళిత విద్య అనే పుస్తకంలో ఇటువంటి పిల్లల్ని సాధారణ విద్యార్థులతో కలిపి చెప్పినప్పుడు ఏం చేయాలంటే, ఒకటి ఉపాధ్యాయుడిగా నీవు వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆ సమూహంలో గ్రూప్ లీడర్కి కూడా ఇతని గురించి అవగాహన కలిగించి ఆ గ్రూప్ లీడర్ సహాయంతో ఆ గ్రూప్లో దేని మనం M2K అంటాం, మోర్ నాలెడ్జబుల్ అదర్ పర్సన్, అలాంటి పిల్లవాడి సహాయంతో కూడా ఉపాధ్యాయుడి సహాయము తోటి పిల్లల సహాయంతో అతను సంపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. తర్వాత అననుకూల వర్గానికి చెందిన పిల్లలు. మరి అననుకూల వర్గానికి చెందిన పిల్లలు ఏంటి ఎవరినట్టున్నారంటే, అననుకూల వర్గానికి చెందిన పిల్లలు అంటే సముచిత ప్రభుత్వ ప్రకటనల ద్వారా గుర్తించినటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన వారు, లేదా సాంఘిక సాంస్కృతిక ఆర్థిక భౌగోళిక భాషాత్మక లింగాత్మక లేదా ఏదైనా ఇతర కారకముల వల్ల అననుకూలతకు గురైన సమూహానికి చెందిన వారిని ఇలా అంటారన్నమాట. దీనికి కారణం ఏంటంటే, ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల మోటివేషన్ తక్కువగా ఉంటుంది అని అనేక పరిశోధనలో తేలియనమాట. పిల్లవాడు బాగా చదువుకొని వెళ్ళి మంచి మార్కులు సాధించి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి, అమ్మ నేను ఇన్ని మార్కులు సాధించానంటే ఆ కాగితం పక్కన పెట్టి వేరే పని ఏదో చెప్పడం జరుగుతుంది. అట్లా వల్ల వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించబడరు. కనుక అలాంటి పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కౌన్సిలింగ్ చేంజ్ చేయాలంటే చెప్పాల్సి ఉంటుంది. హలో 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 చెప్పండి. హలో 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 వినపడుతుంది సార్. చెప్పండి, మీ పేరు? హలో హలో చెప్పండి, వినపడుతుంది.
సార్, అది మేము డైట్ దోపచర్ల నుంచి ఫోన్ చేస్తామండి. చెప్పండి సార్. అది ఇప్పుడు తీవ్ర బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళు అని ఉన్నారు కదా, అది ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ ఉన్నారు కదండి, ఫేమస్ ఆస్ట్రాలజర్. సో తీవ్ర బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళు అంత సైంటిస్ట్ ఎలా తీవ్ర బుద్ధిమాంద్యం ఉందని ఎవరు చెప్పారండి? స్టీఫెన్ హాకిన్స్ ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడే అని చెప్పాను తప్ప మొట్టమొదటిలో అతను తీవ్ర బుద్ధిమాంద్యం ఉన్నవాడు కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ జీనియస్. ఆయనకి అవయవపరమైన లోపం ఉంది, లోకో మోటార్ డిజబిలిటీ. శరీరంలో మిగతా అవయవాలు కదలడం ఇబ్బంది ఉంది తప్ప బుద్ధిమాంద్యత మాత్రం లేదు. ఓకే ఓకే, బుద్ధిమాంద్యత ఉందన్న విషయం చెప్పలేదండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఒకటిగా మనం చెప్పాను తప్ప బుద్ధిమాంద్యత ఉన్నట్టు చెప్పలేదు. ఆయన ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సిద్ధాంతాలను కూడా కనుగొన్నాడు. అటువంటి వారు బుద్ధిమాంద్యత కలిగిన వారు కాదు, లోకో మోటార్ డిజబిలిటీ మాత్రమే. ఈరోజు మనం తరగతి గదిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలని వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళని లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళని ఎలా వర్గీకరించవచ్చు అనే విషయాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఉపాధ్యాయులుగా మనం అటువంటి పిల్లల్ని గుర్తించి తొలి దశలోనే సరైన శిక్షణ ఇచ్చినట్టయితే వాళ్ళు ఏమవుతుంటారంటే చక్కగా రాణించి భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తుల కింద తయారవుతుంటారు. ఐన్స్టీన్ కూడా ఇందాడు చెప్పినట్టుగా అతను డిస్లెక్సియాతో బాధపడ్డాడు. డిస్లెక్సియా అనేది బుద్ధిమాంద్యత మాత్రం కాదు, అభ్యసన వైకల్యత. కనుక అటువంటి వారు సరైన శిక్షణ తీసినట్టయితే, ముందుగానే గుర్తించినట్టయితే, మీరు తల్లిదండ్రుల సమావేశంలో కూడా వాళ్ళ గురించి చెప్పినట్టయితే చక్కగా రాణించి వాళ్ళు కూడా మంచి అభివృద్ధికి పొందుతారని ఆశిస్తూ మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.